फ्रेंड्स नेनु मी श्रावणी वेलकम टू मई चैनल मिक्स्ड पिकल एम चेस्तुन्नारंడి अंदरू एला उन्नारू तुफान वल्ल मोत्तम क्लाइमेट अंता चेंज अयिपोयिंदी कदा चेन्नईलो तुफान वल्ल మొత్తం ఆంధ్ర అలాగే కర్ణాటక మొత్తం అన్ని స్టేట్స్ కూడా ఫుల్ తుఫాన్లో మునిగిపోతున్నాం కదా। మాకు ఇక్కడ కూడా మార్నింగ్ లేవంగానే ఫుల్ వర్షం అన్నమాట। ఒక 2 డేస్ నుంచి పడుతూనే ఉంది, ఆగుతది వస్తది అలా ఉంది అన్నమాట। మా గగన్ అయితే మార్నింగ్ లేవంగానే వర్షం చూసేసి అమ్మ అంబ్రెల్లా కావాలని అడుగుతూనే ఉన్నాడు అన్నమాట। ఈ రోజు ఎంత క్లైమేట్ చల్లగా ఉన్నా నేనైతే మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేసాను అన్నమాట। ఎందుకంటే డిసెంబర్ మంత్ రాగానే మా ఇంట్లో ఒక 3 ఫెస్టివల్స్ ఉంటాయండి। ఏంటి ఆ ఫెస్టివల్స్ అంటే ఒకటి మా హస్బెండ్ బర్త్డే, అలాగే మా బాబు బర్త్డే, చివరిగా నా బర్త్డే అన్నమాట। 3 బర్త్డేలు ఒకే మంత్ లో వస్తాయి అన్నమాట। సో అందుకే మాకు డిసెంబర్ మంత్ అంటే చాలా చాలా స్పెషల్ అన్నమాట। ఎంత సందడి సందడిగా ఉంటదంటే అన్ని పండగల కన్నా కూడా మా బర్త్డేలు జరుపుకున్నంత జాయ్ఫుల్ గా ఎంజాయ్ గా మేము ఇంకా ఏ ఫెస్టివల్ కూడా జరుపుకోమ అన్నమాట। అంత ఇష్టం మా ముగ్గురి బర్త్డేలు మాకు। మార్నింగ్ లేవంగానే ఎంత వర్షం పడుతున్నా కూడా స్నానం చేసి పూజ చేసినా కూడా వర్షం అయితే కంటిన్యూ పడుతూనే ఉందండి। తుంపర్లా పడుతుందన్నమాట। అసలు బయటికి వెళ్ళే మూమెంటే లేదనమాట। ఎంత అనుకున్నా కూడా ఈరోజు అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాం మేమైతే। చూడాలి తగ్గితే ఏమన్నా పోవాలేమో। ఇంకా మార్నింగ్ లేవంగానే దోశకైతే వేశారనమాట। యాక్చువల్గా మా హస్బెండ్ నా బర్త్డే కదా ఈరోజు దోశకి ఇయ్యి అన్నాడు, అది కూడా రైస్తో ఇవ్వమన్నాడు। నేనేం చేశానంటే నిన్నంతా నానబెట్టేసి నైట్ దోశపిండి వేసుకోవడం అయితే మర్చిపోయానండి। సో సాడ్ అయితే నాకు ఈరోజు మా హస్బెండ్ చాలా డిసప్పాయింట్ అయ్యారు, అందుకే తనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టానన్నమాట ఈరోజు నేను। సో అందుకనేసి నన్ను ఎక్స్క్యూజ్ చేసేసారులేండి ఈరోజు। సో అందుకే పొద్దున్న లేవగానే దోశపిండి వేసేస్తున్నాను ఫస్ట్, పూజ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోగానే। సో వేసి పెట్టేస్తే అట్లీస్ట్ రేపటికైనా దోశపిండి అవుతుందని ఇక్కడ కూల్ క్లైమేట్ వల్ల బకెట్లో వేసి కబ్బోర్డ్లో పెడతానమాట, లేదంటే అసలు ఫర్మెంటేషనే అవ్వదండి ఇక్కడ పిండి। చెప్పు పప్పాకి హ్యాపీ బర్త్డే పప్పాను, హ్యాపీ బర్త్డే పప్పాను। హ్యాపీ బర్త్డే పప్పాను, చెప్పు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే పప్పాను, హ్యాపీ బర్త్డే పప్పా। ఇక్కడ చూసి చెప్పు, ఇక్కడ చూసి చెప్పు హ్యాపీ బర్త్డే పప్పా, హ్యాపీ బర్త్డే పప్పా, థాంక్యూ నాన్నా। ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే కదా ఈవినింగ్ స్పెషల్స్ చేశానండి నేను। మార్నింగ్ మా ఆయనకి ఇష్టమైన బ్రేక్ఫాస్టే, ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ఇష్టమైనది అనమాట। స్వీట్స్ అంటే ఏది స్పెషల్గా చేయలేదు। కేక్ అయితే తెద్దాం అనుకున్నా కూడా వర్షం పడుతుండడం వల్ల కేక్ తేలేదు, అందుకే మార్నింగ్ కేక్ కటింగ్ కూడా చేయలేదు, ఇప్పుడే చేయాలి। కానీ కేక్ తేవడానికి ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుందన్నమాట। సో అందుకే ఫస్ట్ తనకి ఇష్టమైన స్వీట్స్ చేసేద్దాం, ఆ తర్వాత ఏదైనా చేద్దామనేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట। ఫస్ట్ ఇంకా స్టార్టింగే గులాబ్ జామ్తో స్టార్ట్ చేశాను అనమాట। ఇంకా గులాబ్ జామును అలాగే టొమాటో రైస్। ఈరోజు నేను మా ఆయనకి స్పెషల్గా కేక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట। కేక్ అయితే లాస్ట్కి ప్రిపేర్ చేస్తాను, అందుకే ముందుగా గులాబ్ జామున్స్ అయితే చేసేస్తున్నాను। ఈరోజు నేను చేస్తున్న కేక్ వచ్చేసి రవ్వ కేక్ అనమాట। మరి ఎలా వస్తుందో చూద్దురు మీరే। చాలా సింపుల్గా చేసుకోవచ్చండి। అసలు రవ్వ కేక్ చేసుకున్నట్లయితే మనం ఇంట్లో అసలు దగ్గు కానీ ఏమీ రాదనమాట కేక్ వల్ల, ఎందుకంటే క్రీమ్స్ ఏమీ మనం యాడ్ చేయం కదా। అదే షాప్లో తెచ్చుకున్నదైతే క్రీమ్ వల్ల గొంతు పట్టేయడం, గొంతు ఇన్ఫెక్షన్ రావడం, మా బాబు ఉన్నాడు కాబట్టి ఎందుకులే ఈసారి ఇంకా కేక్ వద్దనుకున్నాం అనమాట। యాక్చువల్గా షాప్స్ కూడా లేవు బయట వర్షం వల్ల। నైట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా 8:30 అయిపోయింది। సో నేను చేసిన కేక్ అయితే రెడీ అయిపోయిందండి, రవ్వ కేక్ చూడండి అసలు ఎక్కడైగా నతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో। అసలు ఎప్పుడు రవ్వ కేక్ చేసినా కూడా ఇలానే వస్తుందండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది। హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ అయినా మార్నింగ్ ఎలా ఉందో క్లైమేటు, ఇంతసేపు అవుతున్నా కూడా ఇప్పుడు 9 o'clock అయింది టైము, అయినా కూడా క్లైమేట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఈరోజు। వర్షం పడుతూనే ఉందన్నమాట। వర్షం పడుతూనే ఉందన్నమాట మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను మా హస్బెండ్ బర్త్డే కదా ఈ రోజు కేక్ తీసుకొద్దాము అది చేద్దాం ఇది చేద్దాం అనేసి అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్ లో లేవంట లాస్ట్ కి మా హస్బెండ్ వేమ్ నాకు ఎగ్జాక్ట్ సేమ్ చేయకు నేనే తీసుకొస్తాను షాప్ ఓపెన్ లో ఉంటే కేక్ అని చెప్పారన్నమాట ఇనా కూడా నేను ఒప్పుకోలేదన్నమాట ఎక్కడ షాప్స్ లేవన్నమాట సరే నేనే కేక్ చేస్తాను ఈ రోజు నీ బర్త్డే కని చెప్పి నేనే ప్రిపేర్ చేయాలనుకున్నాను అన్నమాట మా హస్బెండ్ అన్నారు అసలు ఒప్పుకోలేదన్నమాట ఎందుకు చేస్తావు ఎందుకు రిస్క్ తీసుకుంటావు వద్దంటే వద్దు అన్నారు లేదు ఈ రోజు అన్ని నీకు ఇష్టమైనవే చేస్తాను కేక్ మాత్రం ఖచ్చితంగా చేస్తానని చెప్పాను అన్నమాట సో అందుకే మొత్తానికి కేక్ అయితే ప్రిపేర్ చేయాలని అనుకున్నాను నేనైతే బర్త్డే సెలబ్రేషన్ కి ఇలా సింపుల్ గా లాంగ్ మిడి వేసుకొని రెడీ అయిపోయాను అన్నమాట కేక్ రెసిపీ అయితే అస్సలు వీడియో తీయలేకపోయానండి నెక్స్ట్ టైం చేసినప్పుడు డెఫినెట్గా రవ్వ కేక్ రెసిపీ చూపిస్తాను మీకు కేక్ అయితే ఇంకా డిమోల్డ్ చేసేసాము కేక్ అయితే చాలా బాగా వచ్చింది అసలు ఏమంటే చివర్లో ఒకటి కొంచెం ఓవర్ కుక్ అయ్యిందండి కొంచెం థిన్ బాటమ్ ఉన్న తవా వాడాను నేను కొంచెం తిక్కున్నది వాడాల్సింది జస్ట్ ఒక కింద మనం బటర్ పేపర్ వేస్తాం కదా ఆ పేపర్ వేసిన ప్లేస్ తప్ప చివర్లు ఏదైతే అది కొంచెం విరిగినట్టు అయిందనమాట అయితే కేక్ చేయడంలో 100% కాదులేండి 95% రీచ్ అయిపోయాను చాలా బాగా వచ్చింది జస్ట్ పైన ఒక్కటి అది బటర్ పేపర్ ఏదైతే ఉందో అది కొంచెం అతుక్కోపోవడం వల్ల కొద్దిగా అలా అయిందనమాట బటర్ పేపర్ ఒక్కటి అతుక్కోపోయిందంటే మేబీ ఒక 10 minutes ముందు తీయాల్సిందేమో ముందు తీసిందంటే బటర్ పేపర్ అస్సలు అతుక్కుపోయిండేదే కాదు సో మొత్తానికి అయితే కేక్ చాలా బాగా వచ్చింది నాకైతే హ్యాపీ సో ఇంకా మా హస్బెండ్తో ఇప్పుడు కేక్ కట్ చేయించాలి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎంత వర్షం వచ్చినా కూడా సింపుల్గా ఫినిష్ అయిపోయింది బర్త్డే సెలబ్రేషన్ అయితే హ్యాపీగా అయిపోయింది మా గగన్ ఫ్రెండ్స్తోనే కలిసి కట్ చేసామన్నమాట ఈరోజు బర్త్డే అంతా కూడా చాలా ఎంజాయ్ చేసాము కేక్ ఎలా వచ్చిందని మాత్రం నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చాలా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇన్స్టెంట్గా చేసుకోవడానికి రవ్వ కేక్ అనేది చాలా బెస్ట్ గిన్నె అమ్మకు పెట్టే పిల్లలు చాలా గిన్నె అమ్మకు పెట్టే కేక్ గులాబ్ జామున్ ఠీక్ సో ఇంకా సెలబ్రేషన్ అయిపోయింది ఇంకా భోంచేయాలన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో బాయ్ ఫ్రెండ్స్